బీదర్లో కొలువై ఉన్న జరణి నరసింహ క్షేత్రం గురించి తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో విష్ణువు లోకపాలకుడు. సాధు పరిరక్షణ కొరకు, దుష్ట శిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలతో యుగయుగాన అవతరించాడు. అలాంటి అవతారాల్లో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారాలు అంటారు. వాటిలో అతి ముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాల్లో 4వ అవతారం నరసింహావతారం. మహాలక్ష్మిని సంబోధించే శ్రీ పదాన్ని చేర్చి శ్రీనారసింహుడని ఈ అవతారమూర్తిని స్మరిస్తారు. చుట్టూ కొండలు, పచ్చని ప్రశాంతమైన వాతావరణం నడుమ కర్ణాటకలోని బీదర్కు దగ్గరలో గల మంగళపేటలో నరసింహక్షేత్రం వెలిసింది. ఒక గుహలో మనిషి లోతుగా ప్రవహించే నీటిలో నడుచుకుంటూ వెళ్లి గర్భగుడిలో కొలువైనటువంటి జరణి నరసింహస్వామిని దర్శించుకోవాలి. సంవత్సరాల క్రితం ఈ క్షేత్రంలో స్వామివారు కొలువై ఉన్నారని చెప్తున్నారు. మన దేశంలో అన్ని ఆలయాల కన్నా ఈ క్షేత్రం దర్శించుకోవడానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక గుహలో మనుషులోతుగా ప్రవహించే నీటిలో నడుచుకుంటూ వెళ్లి గర్భగుడిలో కొలువైనటువంటి జరణి నరసింహస్వామిని దర్శించుకోవాలి. స్వామివారి పాదాల నుండి నీరు ప్రవహిస్తుండడంతో జాలా నరసింహస్వామి ఆలయమని కూడా పిలుస్తారు. ఇక్కడి స్థలపురాణం ఏంటంటే, ఇక్కడ ఉన్న గుహలో శివుడు తపస్సు చేసుకుంటూ ఉండగా జలాసురుడు అనే రాక్షసుడు ఆయన చాలా విసిగిస్తూ ఉన్నారట. అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి వచ్చి జలాసురుణ్ణి సంహరించారు. జలాసురుడు కొద్దిగా పుణ్యం చేసుకుని ఉండటం వల్ల ఏదైనా మంచి కోరిక కోరుకో తీరుస్తాను అన్నారట నరసింహస్వామి. అయితే నువ్విక్కడే వెలవాలి, నిన్ను నా పేరుతో కలిపి పిలవాలి అని కోరారట జలాసురుడు. అప్పుడు నరసింహస్వామి అక్కడ వెలిసి జలా నరసింహుడిగా కొలవబడుతున్నారు. జలా అంటే నీరు కాబట్టి నరసింహస్వామి పాదాల వద్ద నుంచి నీరు ఆ గుహలో ప్రవహిస్తుంది. ఇలా 600 మీటర్ల లోపలికి నీటి గుండా ప్రయాణం చేస్తే కాని జాలా నరసింహుణ్ణి సందర్శన సాధ్యం కాదు. ఈ పుణ్యక్షేత్రం హైదరాబాదుకు 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహిమాన్వితమైన నారసింహ క్షేత్రం జరణి నరసింహస్వామి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Wow.